ఇది 18 లాస్ట్ 2001 నా ఈ నిండింది దాని తర్వాత దీని గేట్ ఓపెన్ చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు 2020 లో మళ్ళా గేట్ ఓపెన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కిందికి వచ్చినాక దమ్ వస్తుంది గ్యాప్ అదే విధంగా ఇప్పుడు గేట్లు ఆల్రెడీ వాటర్ అనేది 1760 వరకు నిండిపోవడం జరిగింది కానీ ఏంటంటే ప్రాబ్లం ఏందంటే అక్కడ ఫ్లోటింగ్ అనేది అక్కడ నిండిపోవడం వల్ల అక్కడ నుంచి కిందికి జారిపోతున్నాయి వాటర్ సో ఇంకా నిండే ఛాన్సెస్ లేవని నేను అనుకుంటున్నాను ఇంకొకసారి రేపు కానీ ఎల్లుండి కానీ నాలుగు అడుగులు ఇంకొకసారి సేమ్ అదే విధంగా వర్షం వస్తే అజీర్ణ నుంచి అమలాపురం నుంచి కొద్ది ఫ్లోటింగ్ వచ్చేసి ఫుల్ అయిపోయి 1980 వరకు నిండిపోయి ఖచ్చితంగా మనం గేట్ వేసే ఛాన్సెస్ ఉంటాయి ఇవి ఈ వాటర్ లీకేజ్ కావడం వల్ల గేట్ వేసే ఛాన్స్ అనేది చాలా తక్కువ టోటల్గా మనకి ఇంతకుముందు చూపించాం మీకు వీడియోలో ప్రతి గేట్ కూడా వాటర్ అనేది లీకేజ్ అవుతూ జరిగింది కాబట్టి మనకి ఉన్న వాటర్ ఏదైతే స్టోరేజ్ ఉందో అది పెరగడానికి అవకాశం కనపడతలేదు దయచేసి ఏంటంటే ఇక్కడ వాటర్ సిబ్బంది డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించిన హిమాయత్సాగర్ డిపార్ట్మెంట్ యాక్చువల్గా అది క్లోజింగ్ చేయడానికి రాదు ఎందుకంటే అక్కడికి గేట్లు ఉన్నాయి కదా ఆ గేట్లకి వెళ్ళి అవి ఫ్లోట్ అయి బయటకు వచ్చేస్తున్నాయి ఓకే ఇప్పుడు దానికి గవర్నమెంట్ అందులో నీళ్లు ఉండాలి కదా మనకి వాటర్ అనేది స్టోరేజ్ కూడా ఇంపార్టెంట్ కదా అదే కదా నిండింది ఆల్రెడీ ఇంకా 2 ఫీట్లు 3 ఫీట్లు వద్దా అనే ఛాన్సెస్ ఏం లేవు ఆల్రెడీ ఎంత నిండాలో అంత నిండాయి అది లీకేజ్ అయి బయటకు వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు నా సలహా ప్రకారం మన ప్రజల సలహా ప్రకారం నేను ఏంటంటే ఆ గేట్లు ఒక 2 గేట్లను వదిలేయాలి ఎందుకంటే ఫ్లోటింగ్ తగ్గుతుంది వదిలాలండి ఆల్మోస్ట్ ఆఫ్ ఆ లీకేజ్ అనేది మనకి జరుగుతుంది కాబట్టి స్టోరేజ్ అనేది పెరగట్లేదు కదా లీకేజ్ ఏం చెప్పేది అంటే లీకేజ్ కరెక్టే మీద అనేది ఆ లీకేజ్ గురించి 2 గేట్లన్నా వచ్చేయడం వల్ల కొద్ది ఫ్లోటింగ్ అది ఏమంటారు ప్రెషర్ అయితే తగ్గుతుంది ఆ ప్రెషర్ తగ్గడం వల్ల ఏంటంటే ఈ ప్రాబ్లం ఉండదు ఇక్కడ స్థానికులు కూడా చుట్టుపక్కల పర్యాటక కేంద్రాలు అందరూ మొత్తం చాలా మంది వచ్చారు ఇక్కడ వేల మంది జనాలు ఇక్కడికి వచ్చి వెళ్ళారు ఆల్రెడీ చూస్తున్నారు లోపలికి మాత్రం ఎవరు పర్మిషన్ ఇవ్వట్లేదు రావడానికి ఆల్రెడీ గేట్ లీకేజ్ ఏదైతే ఉందో దాని నుంచి వాటర్ పోవడం వల్ల ఇక్కడ జనాలను ఎవరిని అలౌ చేయట్లేదు సో టోటల్ ఏంటంటే ఇంకా 2-4 ఫీట్లు వాటర్ పెరిగింది అనుకోండి ఒక 3-4 ఫీట్ల వరకు ఖచ్చితంగా గేట్లు వదిలేసే అవకాశం కనిపిస్తుంది మనకు రెండు మూడు గేట్లు అట్లీస్ట్ వదిలితే కనుక లీకేజ్ అనేది కూడా కంట్రోల్ కావచ్చు అనుకుంటున్నాం మేము ఇంకొక ఫోర్